శాసన సభ ప్రవేశం ద్వారం ఇది. తెలుగుదేశం శాసన సభ్యులందరం కూడా 5 నిమిషాల తప్పు 9కి వచ్చి సభలో 9 గంటలు జరపాలని చెప్పి నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము 5 నిమిషాల తప్పు 9కే వచ్చాం. ఇప్పుడు 9:10 నిమిషాలు అయింది. శాసనసభ కనీసం బెల్ల కొట్టలేదు. ఎందుకు కొట్టలేదంటే లోపల వైసీపీకి చెందినటువంటి 3 శాసనసభ్యులు ఉన్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యులకి ఏం నమ్మకం ఉందో ఈ రోజు ఈ శాసనసభ సాక్షిగా ఈరోజు తెలిసింది. ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ఇవ్వకుండా ప్రజా సమస్యలు లేవనెత్తకుండా మమ్మల్ని అవమానాలకు గురి చేసిన ప్రజల గురించి శాసనసభకు వచ్చి మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం. ఇంత దారుణం ఎప్పుడు కూడలేదు. 9:08 నిమిషాలు అయింది. ఇంత దారుణం. ఏది ఏమైనా సరే ఈ 5 సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు. ఈ శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు. అందుకే ఈరోజు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నాం. దయవుంచి ప్రజలారా ప్రతి ఒక్కరు ఆలోచించండి. శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం. 5 కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ. ఈ సభని ఇంత దారుణంగా తయారు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా శాసనసభకు రావాలన్నా నీ శాసనసభ్యులే ఈ రోజు రావడం లేదంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. నిమిషాలయ్యింది. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళగా శాసనసభని గౌరవించాలని 5 నిమిషాలకు 9కి వస్తే నీ అధికార పార్టీ సభ్యులు ఒక్కరు కూడా రాలేదంటే బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి